దాచేపల్లి మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అంబటి నవకుమార్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి జెడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్ రెడ్డి, తహసీల్దార్ కె దత్తాత్రేయ శర్మ, ఎంపీడీఓ శ్రీదేవిలు పాల్గొన్నారు. మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీపీ అంబటి నవకుమార్ తెలిపారు. రానున్న రోజుల్లో నీటి ఎద్దడిని అధిగమించేందుకు ప్రణాళిక రూపొందించాలని జెడ్పీటీసీ తెలిపారు. సమావేశంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వైస్ ఎంపీపీ నజీర్, కోటా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ పాత్ర చాలా కీలకంగా ఉంది. ఓకేనండి, అయ్యి మరి ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నారు ఇక్కడ, మరి ఎందుకు చేస్తే గవర్నమెంట్ ఇచ్చేవాడికి కూడా మీకు నొప్పేందో మాకేం అర్థం కావద్దు. అదేంటండి, మీ నొప్పేందో, మీ సీసీస్కి నొప్పేందో, మీకు నొప్పేందో నాకేం అర్థం కావద్దు. ఏం చేస్తున్నారు మీరు అక్కడ? ఇన్ఛార్జి కాదండి, మీ కన్సర్న్ సీసీస్ అందరు కలుపుకొని పోవని చెప్పాలి కదా. ఏం చేస్తున్నారు అక్కడ? ఎన్ని గ్రూప్లు అయిపోయినా ఉన్నారు? ఇప్పుడు మీరు కాదు డబ్బులు ఇచ్చేది, ర్యాంక్స్ ఇస్తున్నాయి. ర్యాంక్స్ ఇస్తున్నప్పుడు కూడా మీకు మీకు ఎక్కడ నొప్పి వస్తుందో నాకేమి? మీ ఇప్పుడు గతం 4-5 సార్లు చెప్పారు. అదేందా, ఇదే కంటిన్యూ చేస్తే మటుకు ఖచ్చితంగా మీరు దెబ్బతింటారు. ఎవరు? శివపార్వతి గారు ఒకరు, అదేవిధంగా వెంకటేశ్వరులు. అదేందా, వీళ్ళిద్దరు మరీ ప్యారిటీ లేకుండా ప్రవర్తిస్తున్నారు. అదేంటండి, అది మీకు అలా చేసుకుంటే మటుకు జలుబులు తుమ్ములు అన్ని తగ్గిస్తాం. అందులో క్వశ్చనే లేదు. 10 రోజుల ఆయిల్ కాగిపోయింది, అయినా 3 రోజులు అవుతున్నావు కూడా ఎవరు ఒక్కరు కూడా దాన్ని స్పందించలేదు. ఎలా ఇది నా సంబంధం లేదు, నా దగ్గర రాలేదంట, నీ దగ్గరకు వచ్చిన డి గారిని పెట్టుకోమన్నారు. అసలు ఎట్లా దానికి? అసలు కనీసం స్తంభాలు లేవని చెప్పబట్టి మీకు సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి స్తంభాలు అయిపోయి, స్తంభాలు ఎదిగిపోయి ప్రమాదకరంగా ఉండి ముచ్చాల బడిలో వరిగట్టు తప్పుదాలు పడి పచ్చి లారీ తగలబడి దిక్కు దశాలి ఎక్కడ అక్కడ తగ్గిన కాలకు మొగలు చచ్చిపోయినా గచ్చుతురా, మొగలు చచ్చిపోయినా గచ్చుతురా. గచ్చిన ఎన్ని తడలు ఇవ్వాలి మీకు? ఎన్ని తడలు ఇవ్వాలి? హెల్పర్ని అడిగితేనే మేము వాళ్ళకి ఇచ్చినామని చెబుతారు, మీరు అడిగితే రాలేదంటున్నారు. మనుషులు చచ్చిపోవాలని చచ్చిపోయినా వస్తా అయ్యా తగలబడ్డాలు చూశారు. చెప్పండి చెప్పండి, వరిగట్టు ఆయన తగలబడ్డాకను పత్తి లాంటి తగలబడ్డాక 2 స్తంభాలు ఇచ్చారు. అలాగనే 30 లక్షల రూపాయలు గా చేయటమైంది, ఇంకో 1 కోటి రూపాయలకి అగ్రిమెంట్ అయ్యింది ప్రజెంట్గా 2 కిస్తాలకి. అసలు ఇన్నిటికి 56 చెరువులు ఎక్కడున్నాయి? ఏమన్నా ఉండయా లేవా? చెరువులు లేవు కాబట్టి, చెరువులు లేని విషయం కూడా మాకు కూడా కొంతవరకు తెలుసు. దీనికి సంబంధిత అధికారులు కంపల్సరిగా ఇరకాటంలో పడతాం మాత్రం ఖాయము. ఇప్పటికైనా రెక్టిఫై చేసుకొని దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అలాగే ఎన్ఎస్పీ వాళ్ళు అడ్డగోలు తగ్గారు, ఇవాళ రేత్రి రేత్రి పోయి కాలువలు పూడుస్తున్నారు. ఆ పరిస్థితి మాత్రం తీసుకోవద్దు. ప్రతి ఒక్క అధికారి అయినా సరే ఉండదేదో జాగ్రత్తగా చేయండి. దాన్ని రెక్టిఫై చేసుకొని ఇప్పటికైనా దానికి అనుగుణంగా మీరు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. రోడ్లు ఇంకా కంప్లీట్ కాలేదు సార్. అదేవిధంగా కాసనపల్లి వెళ్ళే రోడ్డు దగ్గర కూడా డ్రైనేజ్ వ్యవస్థ కిందకి ఉంది సార్. దాని మీద వేయపోతే అక్కడ చాలామంది స్కూల్ బస్సులు అదేవిధంగా వెళ్తూ ఉన్నాయి. అదేవిధంగా గౌరవ తహసీల్దార్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సార్, మనకి గౌరవ లాండ్ ఆర్డర్ విషయంలో సార్, మేము మెయిన్ ట్రాఫిక్ విషయంలో చాలా మేజర్ ఇష్యూ అవుతుంది సార్. మేజర్గా దాచేపల్లి మేజర్ పంచాయతీలో ఆ కొబ్బరి మండలాలు కానీ దానికి సంబంధించిన కూడా ఎంపీడీఓ గారు, యూఓపీఎండి గారు, ఎంఆర్ఓ గారు, లాండ్ ఆర్డర్ వారు కూడా కూర్చొని ఒక గ్రూప్ డిస్కషన్ చేసి ఒక స్ట్రీమ్ లైట్ చేసినట్లయితే ట్రాఫిక్ నియమ నిబంధనలతో వెళ్ళాలి సార్. అదేవిధంగా ఏదైతే చికెన్ షాపులు, మటన్ షాపులు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సపరేట్ ప్లేస్ బ్రిడ్జి కింద గతంలో మనం చూపించి ఉన్నాం సార్. గౌరవ సెక్రటరీ గారిని, అదే నడిగుడు సెక్రటరీ గారిని కూడా కోరుతూ ఉన్నాం, గౌరవ సర్పంచ్ గారిని కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. వాళ్ళందరూ కూడా స్టిమ్యులేట్ చేసి మార్కెట్ సెంటర్ ఆ దగ్గర వెళ్ళాలి. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ వారిని కూడా కోరుతున్నాం, మేజర్ ప్రపోజల్ కరువు మండలం ఒకటి మేజర్ ప్రపోజల్. సెకండ్, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినంత వరకు మనం కంపెనీ